वेलकम टू ग्रीन गार्डनिंग चैनल फ्रेंड्स मनम पुदीना मొక్కను కొమ్మల द्वारा ఎలా నాటుకోవాలో చూద్దాం। పుదీనా మొక్క అనేది కొమ్మల ద్వారా కూడా బతుకుతుందండి, అది ఎలాగో ఇవాల చూద్దాం। ఇది నేను కొమ్మల ద్వారా నాటుకుంది, ఎంత హెల్తీగా గ్రో అయితే చూడండి। మీ దగ్గర ఏదైనా వేస్ట్ డబ్బా ఉంటే దాన్ని ఇలా ఉపయోగించుకోండి, లేదంటే ఒక పాట్ నిత్తుకొని దాంట్లో అయితే గ్రో చేసుకోండి। నేనైతే ఈ వేస్ట్ డబ్బాని ఉపయోగించుకుంటున్నాను। మీ దగ్గర ఉంటే దానికి కూడా మీరు హోల్స్ అయితే ఒక 5 4 హోల్స్ అయితే పెట్టండి। హోల్స్ పెట్టాక నార్మల్ గార్డెన్ సాయిల్ అయితే దాంట్లో వేయండి। ముందే చెప్తున్నా గుర్తుంచుకోండి, గార్డెన్ సాయిల్ అనేది వేసిన తర్వాత వాటరింగ్ అనేది చేయాలి, ఎందుకంటే ఆ స్టెమ్స్ అనేవి చులుగా లోపలికి వెళ్ళడానికి మట్టి అనేది తడితడిగా ఉండాలి। తర్వాత మీ ఇంటి దగ్గర గనక మింట్ ప్లాంట్ గనక ఉంటుంటే, అంటే పుదీనా చెట్టు గనక ఉంటే దానికి కొంచెం ముదురుగా ఉన్న కొమ్మలు అనేవి విరగొట్టుకోండి। కొన్ని ముదురు కొమ్మలు అయితే మనం విరగొట్టుకోవాల్సి ఉంటుంది। తర్వాత మనం ఆ కొమ్మలన్నిటిని పాట్ లో కూడా ఉంచుకుందాం। మనం తయారు చేసుకున్న గార్డెన్ సాయిల్ తో దాంట్లో అయితే ఇప్పుడు గుచ్చండి కొమ్మలన్నిటిని। నేను చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, అలా మీరు కొమ్మల్ని మీరు కూడా అలా గుచ్చండి। ఇదిలా గుచ్చిన తర్వాత మీరు షేడెడ్ ప్రాంతంలో అయితే పెట్టండి, డైరెక్ట్ సన్లైట్ దానికి తగిలితే మొక్క అనేది చనిపోతుంది। ఇది నాటిన 10 రోజుల తర్వాత ఈ ప్లాంట్ అనేది ఎలా ఉందో కూడా చూపిస్తాను, వీడియోని లాస్ట్ వరకు చూడండి। ఇప్పుడు మీరు చూస్తుంది నాటిన 10 రోజుల తర్వాత చూడండి ఎంత హెల్తీగా గ్రో అయ్యిందో। మీరు కూడా ఇలా ఇంట్లో సులువుగా అయితే పుదీనాని పెంచుకోండి, ఫ్రెష్ గా వాటి లీవ్స్ ని మీ కర్రీస్ లో అయితే ఉపయోగించుకోండి। సో ఇది ఫ్రెండ్స్ పుదీనాని కొమ్మల ద్వారా ఎలా పెంచాలో। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ అండ్ షేర్ మై వీడియో।